పాలకూర పప్పు నేను చేసిన విధంగా చేస్తే ఎవరైనా సరే పాలకూర పప్పుని లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. ఓకే, అండ్ అలాగే నాకు చాలా మంచి పేరుంది పాలకూర పప్పులో. అండ్ ఎందుకంటే నేను దీని పప్పు ఉడికేటప్పుడు కొన్ని మిశ్రమాలు వేస్తాను. ఏంటో పూర్తి వీడియో చూడండి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను. అంటే ఇప్పుడు అంటే మా మార్నింగ్ వెళ్ళాను, కడిగి ఇక్కడ పెట్టుకున్నాను, తడి అంతా ఆరిపోయింది. ఇప్పుడు మనం ఇదిగోండి పాలకూర పప్పు, పాలకూర పప్పు చేద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇట్స్ మై ఫేవరెట్ ఆల్సో. సరేనా, ఇంకెందుకు ఆలస్యం, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా కూరగాయలు, చాలా చాలా బాగున్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఈరోజు కిలో టమాటా అంటే ఈరోజు డేట్, ఈరోజు ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు కానీ ఈరోజు థర్స్డే. డేట్ ఎంత బాగా మర్చిపోయాం. డేట్ వచ్చేసి ఒక విషయం డేట్ మర్చిపోయాను, నేను టక్కని గుర్తు రావట్లేదు. సో ఈరోజు అయితే టమాటా కేజీ 80 మార్నింగ్ తెచ్చినప్పుడు కేజీ 80 ఉంది. సో పాలకూర స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను, విశాలంగా ఉంటే బాగుంటుంది అని. అండ్ అలాగే దీంట్లో నేను చేసేది నిజంగా అండి, మీరు నేను ప్రామిస్గా చెప్తున్నాను, మీరు నమ్ముతారు, నా సబ్స్క్రైబర్స్ అందరూ నా మాట నమ్ముతారు, నమ్మకంతో చెప్తున్నాను. పాలకూర పప్పు నేను మా ఇంట్లో చేస్తే కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారండి, అంత స్పెషల్గా చేస్తాను నేను. అండ్ ఇంకొక విషయం మీకు చెప్తున్నాను వినండి, చేస్తూ చెప్తాను మళ్ళీ సోదంటారు కామెంట్లో ఎవరో ఒకళ్ళు, అంటే నా ఫాలోవర్స్ కాదు. ఇంకొక విషయం తెలుసా అండి, నేను వీడియో ఇలా పెడతానో లేదో అసలు చూడకముందే డిస్లైక్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీవే నాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. ముందుగా మనం వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ ఒక చెంబుడు పోసుకున్నానండి, అంటే ఒక పెద్ద గ్లాస్తో 2. ఓకే, ఇదిగోండి ఈ గ్లాస్. ఓకే, థ్యాంక్ యూ. అది కొంచెం వేడవనివ్వండి. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఈలోపు మనం ఏం చేయాలంటే దీంట్లో మీకు విషయం తెలుసా అండి, కెమెరా పైకని పెట్టా, నేను నాకు అందట్లేదు, ఒక గుజ్జు వేసుకున్నా. ఇదిగోండి పాలకూర. నేను ఎప్పుడైనా సరే ఈ పప్పు వండేటప్పుడు మీరు గుజ్జు గుజ్జుగా చిన్న కట్ చేసుకోకర్లేదండి, ఇలా శుభ్రంగా కాడలను కట్ చేసుకొని నీట్గా వేసుకుంటే సరిపోద్ది దాంట్లో. ఓకే, అలాగే అండ్ అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, మళ్ళీ పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇన్ని. ఓకేనా, ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఇటు పక్క నేను పప్పు ఉడకబెట్టేసుకున్నానండి కుక్కర్లో, ముద్దపప్పు అంటే ఓన్లీ పప్పు ఒక్కటి ఉడకబెట్టుకున్నాను. పప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అంటే ఇదిగోండి ఇంత క్వాంటిటీ పప్పు తీసుకున్నాను. ఈ క్వాంటిటీ పప్పుకి నేను దీంతో 6 గ్లాసులు వాటర్ పోసి పప్పుని మెత్తగా ఉడికించుకున్నాను. ఇదిగోండి ఇంకా ఎనుపుకోలేదు, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాం కొంచెం. ఈ కాలంలో కొంచెం పసుపు ఎక్కువే తినండి, పర్వాలేదు చాలు. ఓకే, మంచి పసుపు. అండ్ అలాగే సాల్ట్, ఆకుకూరలో సాల్ట్ ఉంటుందండి ఎక్కువ, మనకు ఉంటుంది ఎక్కువ వేసుకోకండి, రుచికి సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది బాగా మసలిద్దామండి. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, చాలామందికి మరి ఈ విషయం తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలియదు కానీ పాలకూర వండుకునేటప్పుడు దీంట్లో నేను టమాటా వేయను అండ్ అలాగే చింతపండు వేయను, నిమ్మరసం వేయను. ఎందుకంటే పాలకూర ఫ్లేవర్ పాలకూర ఫ్లేవర్లానే ఉండాలి, అప్పుడే పప్పు పాలకూర పప్పులా ఉంటుంది. లేదా మీరు పుల్లగా కావాలి అనుకుంటే మనం పాలకూర ఎందుకు తినాలి, అవసరం లేదు కదా. అలాంటప్పుడు చుక్కకూర వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు కదా. కానీ పాలకూర అనేది పాలకూరలానే తింటేనే బాగుంటుంది, ఇట్స్ అది నా ఒపీనియన్. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, కానీ నేను దీంట్లో అవేమి వెయ్యను అనమాట. ఓకే,
ఒక 1 మినిట్ దీన్ని మంచిగా మగ్గనిద్దామండి. అండ్ అలాగే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు కారం కారం ఎక్కువ అస్సలు పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము కొంచెం టేస్ట్ కోసం. ఆల్రెడీ దీంట్లో అయిపోయింది, కొంచెం ఉంది సరిపోయిందండి. ఇంకో దాంట్లో ఉంది తీయాలి పెద్ద బాక్స్లో. ఇది ఊరు నుంచి వచ్చిన కారం అండి, అంటే ఊరు నుంచి అంటే తేజాకు మిరపకాయలు అంటారు, మీకు ఐడియా ఉందో లేదు. సన్నగా ఉన్న మిరపకాయలు ఉంటారు, చాలా అంటే చాలా కారంగా ఉంటాయి. కొన్ని తొడిమలు తీయకుండా పట్టిస్తారు కారం కోసం, స్పైసెస్ కోసం. ఇది కొన్ని ఇలా చేసుకోవాలి. నేను నూనెలో మగ్గించానండి, నూనెలో మగ్గించి చేస్తే అదొక కూరలాగా. ఇది పాలకూర బాగా నూనెలో మగ్గించేస్తే పెద్దవాళ్ళు తిన్నా తప్పుకున్న మనం తింటున్నా ఒక్కోసారి కొరబోద్ది, నూనె శాతం దీనికి పట్టేస్తుంది, ఆకులకి బాగా పట్టేసి కొరబోయిద్ది అనమాట. అలా చేసుకున్నాను బాగానే ఉంటుంది కానీ నేను అలా చేయను. సో అది వేరే విషయం, నేను ఇలా చేస్తాను. ఓకే, ఈ ఆకు ఇవి ఇదంతా మంచిగా వాటర్లో మగ్గాలి. మూత పెట్టేసుకున్నాను, ఒక 2 మినిట్స్ ఆగుతాను. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే, ఇది పప్పు ఉంది కదా, పప్పు నేను మెదపుకోవట్లేదండి, బాగానే ఉడికించుకున్నాను కుక్కర్లో. సో ఇంకా మెదపక్కర్లేదు, ఇలా అంటే చాలు. నేను పొట్టు పప్పు తీసుకున్నాను, అది నాటు పప్పు నాది. మీ దగ్గర ఏ కందిపప్పు అయినా వాడచ్చు, పెసరపప్పు కూడా ఇలా చేసుకోవచ్చు, మైసూర్ పప్పు కూడా. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఈ పప్పును వేద్దాం. కుక్కర్లో పప్పున వేస్ట్ చేసుకోకూడదు కదా. ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడు ఇలా కలుపుకొని ఇలా పప్పులో ఆకు అలా కట్ చేయకుండా వేస్తే ఇష్టంగా పిల్లలు కూడా ఒకే ఆకు తినేస్తారు, మంచి చక్కగా బాగుంటుంది, వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. అలానే కాదు, మా నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. పిల్లల గురించి పక్కన పెడితే ఫస్ట్ నేను, వాట్ ఏ కలర్ఫుల్ కదా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. 2 మినిట్స్. సో ఇప్పుడు నా సీక్రెట్ చూపించబోతున్నాను, ఎల్లిపాయ జీలకర్ర. వీటిని మనం బాగా నలుపుకొని పప్పుడికేటప్పుడు వేస్తే అండి రుచి మరింత రెట్టింపు అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం దీంట్లో వేసేసుకుందాం. ఎంత టేస్ట్ వస్తుందో. అండ్ అలాగే మీరు ఇంగువ వాడితే ఇంగువని ఇప్పుడే వేయండి పోపులో కంటే. ఇప్పుడు పప్పు ఉడికేటప్పుడు ఈ టైంలో వేస్తే పాలకూర పప్పులో కమ్మదనం ఇంకా పెరిగిపోతుంది. వద్దనుకున్న వాళ్ళు ఎల్లిపాయని దీన్ని స్కిప్ చేయొచ్చు. మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక్కసారి చూద్దామండి, వా అయిపోయింది చూసారా. మనం పోపు వేసుకుందాం చూడండి, మరీ గట్టిగా అయిపోతే, గట్టిగా బిగుసుగా అయిపోతే బాగోదండి. అన్నంలో ఇలా కలుపుకుంటూ వేడివేడి అన్నంలో వేడివేడిగా తింటానికి బాగుంటుంది, దింపిన తర్వాత గట్టిపడిపోద్ది. సో ఇప్పుడు మనం పోపు వేసేస్తాం. సో పోపు కోసం గిన్నె పెట్టుకున్నాను, తాలింపు కోసం. మీరు పోపు అంటారా తాలింపు అంటారా అండి, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండబట్టి రెండు అలవాటు అయిపోయాయి పదాలు. మేమైతే తాలింపు అంటాం. ఆయిల్ వేసుకున్నాము, కొత్త కన్నాను, నాకు నవ్వు వస్తుంది. సార్ నేను పైన ఉన్నా ఎంత ఎత్తున్నానంటే అంత ఎత్తున్నాను.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, నమస్కారం. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలోంచి చూస్తూ నాకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అందరు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీరు బాగుండాలి, మీ కుటుంబం పిల్లలు అందరూ బాగుండాలండి, ఎందుకంటే నన్ను ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి మీరు చల్లగా ఉండాలి. అండ్ అలాగే మీ మంచి మనసుతో నా ఫ్యామిలీని కూడా దీవించండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, నూనె వేడెక్కింది. నూనె వేడెక్కాక మీకు తెలుసు కదా నేను అనవసరమైన ఏమి ఎక్కువ తీసుకోను. మీకు అందరికి తెలుసండి నేను అనవసరమైనవి ఏవి ఎక్కువ తక్కువ తీసుకోను అని. చాలామందికి నా వీడియోస్ చూసి వాళ్ళకి తెలుసు. స్టవ్ తగ్గించుకోవాలి ఇప్పుడు. స్టవ్ తగ్గించుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేయనండి నేను దీంట్లో అవసరం లేదు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు నలిచినవి, అలాగే కరివేపాకు. ఇంకా నేను ఇంకో దీంట్లో వేయట్లేదు. సో ఇలా కోపెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పోపుని కొంచెం గోల్డెన్ కలర్ రాణిద్దాము. మంచి వాసన వస్తుంది, నాకు కొంచెం ఇలా ఈ గోల్డెన్ కలర్ వస్తేనే ఇష్టము. వెళ్ళి ఏమంటారు ఈ అన్నం ముద్దలో బాగుంటుంది, ఇప్పుడు కరకరకరలు ఆడిపోతుంది కదా. ఇప్పుడు మనం పప్పులో వేసేసుకుందాం. పప్పు అండ్ పోపు ఎమ్మటే మూత పెట్టుకోవాలి. మూత ఎమ్మటే నత్తి వస్తుంది, వెంటనే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుద్ది కదా అందుకని. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక గుంట గంట తీసుకొని పప్పుని దీంట్లో వేసుకొని తిరిగేసుకుందాం కొంచెం. భలే ఉంది కదా అండి. ఇంకా మనం వేడి చేయొద్దండి, తాలింపు వేసిన తర్వాత ఏం వేడి చేయక్కర్లేదు. సో పాలకూర పప్పు రెడీ, నేను టేస్ట్ చేసి చూపిస్తా ఇప్పుడు మీకు. ఓకే, అదే టేస్ట్ చేసి చూపిస్తా. హలో అండి, హాయ్, సారీ. ఇప్పుడు ఎలాగో తిని చూపించాలి కదా, మీకు తిని చూపిస్తాను. కొంచెం అన్నం పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా టైం అవ్వలేదు తినే టైము, బట్ కానీ మీకు టేస్ట్ చూపించాలి అని చెప్పేసి తిన్నా నేను. చూద్దాం, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కనిపిస్తుందండి మీకు ఇలా ఆకులు ఆకులుగా ఉంటే పాలకూర చాలా బాగుంటుంది. ఓకే, నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం ఇలా జోరుగా పప్పు ఇలా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండి, అలాగే కరెక్ట్గా వెళ్ళిపోద్ది అన్నమాట. కనిపిస్తుందా మీకు? అయ్యో సారీ, ఇంకా వంపలేనండి, కింద పడిపోతుంది. ఇంత బాగుందండి. నిజంగా చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. నేను వండిన విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో చందన్నయ్య సూపర్ అని పెడతారు డెఫినెట్లీ. మిరపకాయలు ఇవేం వేస్ట్ చేయకూడదు, ఇవన్నీ మంచి తినేవే. నేను తింటా ఎల్లిపాయ,
మనం ఎల్లిపాయ జీలకర్ర వేయడం వల్ల కమ్మటి చాలా చాలా బాగుంది. ఈ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అందుకే మీకు లెఫ్ట్ లాగా కనిపిస్తుందేమో, సెల్ఫీ అండి ఇది. ఇంకా నాకు అట్నుంచి చూడటానికి ఎవరు లేరు కెమెరా పెడితే. సో నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ ఏ పేరున థ్యాంక్ యూ. మినప్పప్పు మధ్యలో తగిలితే భలే ఉంటుందండి. నాన్న మెచ్చుకుంటాడు ఇవాళ, సూపర్ తింటాడు నాన్న. జోజోరుగా పప్పు అనేది గట్టిగా ఉండకుండా ఇలా ఉంటే ఈ పాలకూర పప్పు చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఎంత తింటారో అంత అంటే మనం ఎంత తింటామో అంత ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి డ్యాన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మంచి మంచివి ఏమైనా చేస్తూ ఉండండి, సరేనా? అప్పుడు మీ కడుపు నిండా మీకు ఇష్టం వచ్చినవి తినొచ్చు అనమాట. ఓకే, మీ మొహం నేను నూనె తగ్గించావు కానీ అంటారా, అదొకటి నా వీక్నెస్ అండి. కొంచెం తెలియట్లేదు ఎందుకో, నూనె లేకపోతే కూర చేసినట్టు అనిపించదు, బట్ కానీ తగ్గించుకుంటా కొంచెం కొంచెం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.